స్వాగతం తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పేలుతున్న మాటల తూటాలు కర్ణాటక డబ్బుతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుందని మంత్రుల ధ్వజం తప్పుడు ప్రచారంలో భారాస దిట్టగా మారిందన్న రేవంత్ కాంగ్రెస్ సునామీతో కేటీఆర్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదని విమర్శ అభ్యర్థుల ఎంపికపై భాజపా ముమ్మర కసరత్తు బీసీలు మహిళలకు పెద్దపీట వేస్తామన్న లక్ష్మణ్ కాంగ్రెస్ రెండో జాబితాపై ఏఐసీసీ మథనం ఈ నెల ఇరవై గెలవాలి పేరిట భువనేశ్వరి యాత్ర నవంబర్ ఒకటి నుంచి బాబు షూరిటీ కార్యక్రమం చేపడతానని లోకేష్ ప్రకటన జిల్లాలో విషాదం భార్య కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరిగిన భర్త డబ్బు తెచ్చేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం కేంద్ర పథకాల్ని ప్రజలకు చేర్చడంపై ప్రధాని దిశానిర్దేశం దీపావళి తర్వాత వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఆరు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం గగన్యాన్ సాకారం దిశగా తొలి అడుగు టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ ప్రయోగం విజయవంతం రెండు వేల ఇరవై ఐదులో యాత్ర చేపడతామన్న ఇస్రో చైర్మన్ తెలంగాణలో మూడోసారి గెలిచి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని మంత్రులు కేటీఆర్ హరీష్ రావు అన్నారు కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ ను భారాసులోకి ఆహ్వానించిన వారు ఉద్యమకారుల చేరికతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇదే సమయంలో కాంగ్రెస్ భాజపాపై మంత్రులు తీవ్ర విమర్శలు చేశారు కర్ణాటక డబ్బుతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార భారాసలోకి వివిధ పార్టీల నేతల చేరికలు కొనసాగుతున్నాయి శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన జిట్టా బాలకృష్ణారెడ్డి భారాసలో చేరగా ఇవాళ కాంగ్రెస్ నేత చెరకు సుధాకర్ గులాబీ గూటికి చేరారు తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్ రావు చెరకు సుధాకర్ ను పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణను కాంగ్రెస్ చేతిలో పెడితే మళ్లీ ఆగమవుతామని కేటీఆర్ అన్నారు రాత్రింబవళ్లు కేసీఆర్ పనిచేసినందునే నేడు తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉందని తెలిపారు మన ఇంటి అమ్మాయిని వేరే ఇంటికి ఇయాలంటేనే పదిసార్లు ఆలోచించే మనము ఇంత కష్టపడి సాధించుకున్న ఈ రాష్ట్రాన్ని ఎవల చేతుల్లో పెట్టాలనేటప్పుడు ఆలోచించాలన్నా వద్దా దయచేసి మిమ్మల్ని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా నలభై ఆరు రోజులు ఆనాడు ఉద్యమంలో జైలు శిక్షను అనుభవించి ఆనాటి నిరంకుశ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్బంధంలోంచి కూడా గట్టిగా పోరాడిన చెరుకు సుధాకరణయ్యాల మనతోనే ఉన్నాడు ఇంతమంది తోడైన తర్వాత నల్గొండ జిల్లాలోని పన్నెండింటికి పన్నెండు నియోజకవర్గాల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో గులాబీ జెండా సంపూర్ణమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ భారా పథకాలను కాంగ్రెస్ కాపీ కొట్టిందని హరీష్ రావు అన్నారు కర్ణాటకలో మోసపూరిత హామీలు ఇచ్చి అక్కడి ప్రజలను మోసం చేశారని తెలిపారు పదవుల కోసం మత కల్లోలాలు సృష్టించిన చరిత్ర ఆ పార్టీ నాయకులదని వివరించారు నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేదే నా ఉంది అని రాహుల్ గాంధీ అన్నాడు నీ పక్కనున్న రేవంత్ రెడ్డి మరి ఏమున్నది ఏపీ ఉన్నదా బీజేపీ ఉన్నదా తెలుగుదేశం పార్టీ ఉన్నదా కాంగ్రెస్ ఉన్నదా ఆయన ఏమున్నదని నేను అడుగుతున్నా ఇప్పుడు నీ డిఎన్ఏ మీ రేవంత్ రెడ్డి డిఎన్ఏ మ్యాచ్ అయితే లేదు రాహుల్ గాంధీ గారు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినని పక్కన పెట్టుకొని నువ్వు అవినీతి గురించి మాట్లాడతావు ఇలా కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు ఇలా సీట్లు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు లేక నువ్వు ఎదుక్కుంటున్నావు పక్క పార్టీల నోటికొచ్చినట్టు తిట్టినోల్ని బీసీసీ అధ్యక్షులు పెట్టుకొని రాజకీయాలు చేసే భావదారిద్ర్యం నీ కాంగ్రెస్ పార్టీది నీది నువ్వు ఇవాళ వచ్చి నీతులు చెప్తే అది కరెక్ట్ కాదు ఈ సందర్భంగా నకరేకల్ ఆలేరు నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు కార్యకర్తలు కూడా భారాసులో చేరారు గత ఎన్నికల్లో వచ్చిన ఎనభై ఎనిమిది కంటే ఈసారి ఎక్కువ స్థానాలు గెలుస్తామని మంత్రి భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు అక్కడో ఇక్కడో ఎమ్మెల్యేలపై చిరుకోపం ఉన్న కేసీఆర్ నాయకత్వంపై దృఢమైన విశ్వాసం ఉందని మీడియా ఇష్టాగోష్ఠిలో తెలిపారు భారాసా అభ్యర్థులను ఖరారు చేసి అరవై రోజులైందన్న కేటీఆర్ ప్రచారంలో ముందున్నామని ఫలితాల్లోనూ ముందే ఉంటామని చెప్పారు కాంగ్రెస్కు నలభై చోట్ల అభ్యర్థులు లేరని భాజపా యుద్ధానికి ముందే చేతులెత్తేశారని విమర్శించారు భాజపా అభ్యర్థులు ఈసారి నూట పది స్థానాల్లో డిపాజిట్ కోల్పోతారని పేర్కొన్నారు కాంగ్రెస్ పదేళ్ల హయాంలో ఏపీఎస్సీ ద్వారా జరిగిన ఉద్యోగ నియామకాలు ఇరవై నాలుగు వేలు మాత్రమేనన్న కేటీఆర్ అందులో తెలంగాణ వాటా పదివేలని వివరించారు భారా సహాయంలో లక్షా ముప్పై నాలుగు వేల ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని మిగిలిన తొంభై పేల నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు కాంగ్రెస్ తమకు ఏమాత్రం పోటీ కాదని రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలు ఏమాత్రం సరి తోగరని విమర్శించారు కర్ణాటకలో ఐదు గంటల కరెంటు కోత వాస్తవం కాదా అని ప్రశ్నించారు గతంలో ఖమ్మంలో భారాసకు నేతలు నిండుగా ఉన్న ఒక్క సీటు మాత్రమే వచ్చింది ఈసారి కొందరు నేతలు వెళ్లినా సీట్లు పెరుగుతాయని తెలిపారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్ల కర్ణాటకలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వం తగినంత విద్యుత్ సరఫరా చేయడంలో విఫలమైనందున కర్ణాటకలో రైతులు ఆందోళనలు చేపడుతున్నారని కర్ణాటకలో కనీసం ఐదు గంటల విద్యుత్ కూడా సరఫరా చేయడం లేదని రైతులు ఆందోళన చేస్తున్న దృశ్యాలను కేటీఆర్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు మరోవైపు రాహుల్ గాంధీ కుటుంబంతో తెలంగాణకు నమ్మక ద్రోహ బంధమే ఉందని భారాస ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు మూడు రోజుల బస్సు యాత్రలో రాహుల్ గాంధీ కేసీఆర్ సర్కార్ పై చేసిన విమర్శలను ఆమె తిప్పికొట్టారు దొరల తెలంగాణ ప్రజల తెలంగాణ అంటూ రాహుల్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్న కవిత ఆయన వెంట ఉన్న వారిలో దొరలున్నారా దళితులున్నారా అని ప్రశ్నించారు రాహుల్ చెప్పే కులగణన తెలంగాణలో పదేళ్ల కిందే పూర్తయిందని గుర్తు చేశారు రాహుల్ గాంధీ కుటుంబానికి రాహుల్ గాంధీ గారి కుటుంబానికి తెలంగాణకు చాలా అనుబంధం ఉన్నది అది విద్రోహపు అనుబంధం ఉన్నది నమ్మక అనుబంధం ఉన్నది తల్లి కొడుకు ఇద్దరు కూర్చొని ఉన్నారు నరేంద్ర మోడీ గారు అవమానం చేసిన తెలంగాణను అయినప్పుడు కూడా పల్లెత్తు మాట ఇద్దరు కూడా మాట్లాడలేదు మరి ఇటువంటి నాయకులు ఇటువంటి గాంధీ ఇటువంటి కుటుంబాలు మనకు కావాలన్నా కేసీఆర్ కావాలన్నా ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఇవాళ ఆలోచన చేయాలి జీవన్ రెడ్డి గారు కొంచెం సోయ తెచ్చుకొని మాట్లాడండి ఒక్కసారి తమను తాను సమీక్షించుకోండి రాహుల్ గాంధీ ఈజ్ నాట్ ఎ బబ్బర్ షేర్ ఈజ్ ఎ పేపర్ టైగర్ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు భాజపా శిష్య కేటీఆర్ ఫేక్ ప్రచారాల్లో రాటుదేలారని సామాజిక మాధ్యమం ఎక్స్లో రేవంత్ రెడ్డి ఆరోపించారు కేటీఆర్ కోట్లు ఖర్చు పెట్టి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ సునామీ చూసి ఏం చేయాలో కేటీఆర్ కు అర్థం కాలేదని రేవంత్ వ్యాఖ్యానించారు నలభై శాతం కమిషన్లతో కర్ణాటకను భారాస మిత్రపక్షం భాజపా దివాలా తీయించిందని విమర్శించారు అక్కడ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కర్ణాటకను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తోందని పేర్కొన్నారు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా కోట్లు కొమ్మరించినా తెలంగాణలో కాంగ్రెస్దే గెలుపు అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ అభ్యర్థుల రెండో విడత జాబితాపై ఢిల్లీలో కసరత్తు కొనసాగుతోంది పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమై చర్చలు జరిపింది ఏ సమయంలోనైనా అభ్యర్థుల రెండో జాబితా రావచ్చని స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షుడు మురళీధరన్ తెలిపారు సీట్ల సర్దుబాటుపై సీపీఎం సిపిఐతో చర్చలు జరుగుతున్నట్లు మురళీధరన్ వెల్లడించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో భాజపా సామాజిక న్యాయం పాటిస్తోందని ఆ పార్టీ బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ తెలిపారు సీట్ల కేటాయింపులో మహిళలు బీసీలకు పెద్దపీట వేశామని చెప్పారు భారాసా కాంగ్రెస్ బీసీలను రాజకీయ బానిసలుగా చూస్తున్నాయని ఆరోపించారు ఏ క్షణంలోనైనా భాజపా అభ్యర్థుల తొలి జాబితా వెలువడుతుందని లక్ష్మణ్ వివరించారు యాభై ఐదు మంది అభ్యర్థులతో తొలి జాబితా తెలిసింది గజ్వేల్ నుంచి ఈటెల రాజేందర్ పైగా ఉమ్మడి నుంచి పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా బీసీలు ముఖ్యమంత్రి చేసిన పాపానే పోలేదు బీసీల గురించి ఏ రకంగా అవమానపరిచిందో బీసీ నాయకులను కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు బాహాటంగా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు బీసీలు వాళ్ళ సేవలు వాడుకొని అని చెప్పి ఇవాళ సీనియర్ నాయకులు కూడా పార్టీని వదిలి వస్తున్నట్టే బీసీల పట్ల వారికి ఉన్నటువంటి చిత్త ఏంటో తేలిపోతుంది అంటే బీసీలు ఓట్లు కావాలి కానీ బీసీలకు సీట్లు ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ మరి కేసు కూర్చున్నదో మొత్తం బీసీ సమాజం చూస్తున్నది ఇవాళ బీజేపీ వైపు శాసనసభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా పట్టుబడిన నగదు మద్యం ఆభరణాలు కానుకల విలువ మొత్తం మూడు వందల కోట్లు దాటింది ఎన్నికల స్కెడ్యూల్ వచ్చిన ఈ నెల తొమ్మిది నుంచి స్వాధీనం చేసుకున్న నగదు మద్యం మత్తు పదార్థాలు బంగారం వెండి ఆభరణాలు కానుకల విలువ మూడు వందల ఏడు కోట్ల రెండు లక్షలకు పైగా ఉన్నట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటించారు గత ఇరవై నాలుగు గంటల్లో తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల నగదు పట్టుబడగా ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న నగదు నూట ఐదు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలు గత ఇరవై నాలుగు గంటల్లో కోటి ముప్పై ఐదు లక్షల విలువైన మద్యం పట్టుబడగా స్వాధీనం చేసుకున్న మొత్తం సరుకు విలువ పదమూడు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు ఇరవై నాలుగు గంటల్లో డెబ్బై రెండు లక్షల విలువైన రెండు వందల ముప్పై రెండు కిలోల గంజాయి పట్టుబడింది ఇప్పటి వరకు మొత్తం పదిహేను పాయింట్ రెండు మూడు కోట్ల విలువైన మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు ఇప్పటి వరకు పట్టుబడిన బంగారం వెండి వజ్రాలు ప్లాటినం విలువ నూట నలభై ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలు ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల విలువైన ఇతర కానుకలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వైకాపా ప్రభుత్వ అరాచకాలపై తెలుగుదేశం జనసేన పోరాడకుంటే ఆంధ్రప్రదేశ్ ను సీఎం జగన్ ముక్కలు చేసి అమ్మేసేవారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు ఇరు పార్టీల పొత్తుతో వచ్చే ఎన్నికల్లో నూట అరవై స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు బాబు షూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమాన్ని నవంబర్ ఒకటి నుంచి ప్రారంభిస్తామని తెలిపారు తెలుగుదేశం మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వెల్లడించారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నారా లోకేష్ అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నవంబర్ ఒకటి నుంచి చంద్రబాబు నిలుపుదల చేసిన చోటు నుంచే తాను పునరుద్దరించనున్నట్లు లోకేష్ ప్రకటించారు తెలుగుదేశం శ్రేణులన్నీ మళ్లీ ప్రజల్లోకి వెళ్లి వైకాపా ప్రభుత్వ అరాచకాలపై పోరాడాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం సానుభూతి పరులు కార్యకర్తల ఓట్లు అక్రమంగా తొలగించారని తెలిపారు ఓటర్ లిస్టు వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు ఉన్నాయో లేదో తనిఖీ చేసి సరిచేయించాలని నిర్దేశించారు సమావేశంలో లోకేష్ ప్రసంగం గద్గద స్వరంతో సాగింది చంద్రబాబు విషయంలో వైకాపా సర్కారు తీరుపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు గారు తప్పు జైలం నలభై ఐదు క్రమశిక్షణతో పట్టుదలతో మన కోసం పని చేశారు నలభై రోజులు ఆయన రాజమండ్రి జైల్లో పెడతారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితులందరూ ముప్పై రెండో ముప్పై ఎనిమిది రోజులు బయటకు వచ్చారు అంటే వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేసి ప్రజా నాయకుడిని ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉంది నా పైన కూడా అనేక ఆరోపణలు చేశారు ప్రతిరోజు రేపో మాపో నన్ను కూడా జైలుకి పంపిస్తాను కానీ ఈ రోజు ఏకంగా లోకేష్ తప్పు చేయలేదు అని ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు పవన్ విషయంలో వైకాపా నేతలు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని లోకేష్ ఆక్షేపించారు జగన్ ఇంట్లో ఏం జరుగుతుందో తాము నోరు విప్పితే తల ఎత్తుకోలేరని హెచ్చరించారు కానీ వ్యక్తిగత విమర్శలు వద్దని చంద్రబాబు చెప్పారన్నారు ఏ తప్పు చేయని చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడమే కాకుండా తమ కుటుంబ సభ్యులపైన వైకాపా నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మా తల్లి రిటర్న్స్ చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం తప్ప ఏ అధికారికమైన కార్యక్రమానికి మా తల్లి వచ్చిందా ఈ రోజు ఈ సైకో జగన్ దాడి చేస్తున్నారు ఇప్పుడు ఏకంగా మంత్రులు అంటారు అమ్మ బ్రహ్మణి కలిసి చంద్రబాబు నాయుడు గారు పంపించే భోజనంలో విషయం కలుపుతారంటారు అంటే వీళ్ళు ఎలాంటి ఎదవలో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతున్నా బాబాయిని లేపేస్తాం కోడి కత్తి డ్రామా చేస్తాం మా డిఎన్ఏ కాదు అదంతా సైకో జగన్ డిఎన్ఏ అక్రమ కేసులతో చంద్రబాబును అరెస్ట్ చేసిన ప్రజల హృదయాల్లో ఆయన స్థానం తొలగించలేరని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు వైకాపాను బంగాళాఖాతంలో కలిపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు యావత్ తెలుగు జాతి అసహించుకొని ఎప్పుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చెని వదులుతుందని ఎదురు చూసినటువంటి పరిస్థితి వైసీపీ పార్టీకి వచ్చిందని చెప్పి తెలియచేస్తున్నాను మన పార్టీకి అన్ని విధాల ఇబ్బంది పెట్టారు పార్టీ లేకుండా చేయాలనుకున్నారు మన అధ్యక్షులు వారిని అక్రమ కేసులో జైల్లో పెట్టినా సరే తొనగకుండా ఈ సైకో ముఖ్యమంత్రిని ఎదురొడ్డి మళ్లీ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది అంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ నాయకులు నిజం గెలవాలి పేరిట ఈ నెల ఇరవై ఐదు నుంచి నారా భువనేశ్వరి యాత్ర చేపడతారని లోకేష్ వెల్లడించారు ఈ నెల ఇరవై నాలుగున తిరుమల శ్రీవారిని దర్శించుకుని నారావారిపల్లికి వెళ్తారని తెలిపారు ఇరవై ఐదున చంద్రగిరి నియోజకవర్గం నుంచి యాత్ర ప్రారంభిస్తారని చంద్రబాబు అరెస్టు వార్త విని ఆవేదనతో చనిపోయిన కుటుంబాలను పరామర్శిస్తారని వివరించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు రాజమండ్రి జైల్లో కలిశారు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కోడలు బ్రాహ్మణి నందమూరి రామకృష్ణ ఈ ఉదయం పదకొండు గంటల తర్వాత జైలు వద్దకు వచ్చారు చంద్రబాబుతో నలభై నిమిషాల సేపు మాట్లాడారు ఆయన ఆరోగ్య పరిస్థితి భద్రత న్యాయపరమైన అంశాలపై మాట్లాడినట్లు సమాచారం ములాఖాత్తు తర్వాత కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరంలోని తెలుగుదేశం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ భువనేశ్వర్ని విజయవాడ ఎంపీ కేశరేని నాని కుటుంబ సభ్యులు కలిసి సంఘీభావం తెలిపారు రోదస్సులోకి సొంతంగా వ్యోమగాములను పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగన్యాన్ సాకారం దిశగా తొలి అడుగుపడింది గగన్యాన్ ప్రాజెక్టులో కీలకమైన టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ టీవీ డివన్ వాహక నౌక పరీక్షను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది ఉదయం పది గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ క్రూ మాడ్యూల్ నింగిలోకి దూసుకువెళ్లగా ఇస్రో శాస్త్రవేత్తలు అబార్ట్ సంకేతం పంపారు రాకెట్ పైభాగంలో క్రూ ఎస్కేప్ వ్యవస్థకు సంబంధించిన ఘన ఇంధన మోటార్లు ప్రజ్వరిల్లాయి దాదాపు పన్నెండు కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ వ్యవస్థను రాకెట్ నుంచి చేశాయి పదిహేడు కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ మాడ్యూల్ క్రూ మాడ్యూల్ పరస్పరం విడిపోయాయి తరువాత డ్రోక్ పారాచూట్స్ విచ్చుకున్నాయి సెకండ్కు ఎనిమిది పాయింట్ ఐదు మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్ సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది గగన్యాన్లో వ్యామగాముల భద్రతకు సంబంధించి కీలకమైన ఈ సన్నాహక ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు వ్యామగాములను నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులోని దిగువ భూకక్షలోకి పంపి మూడు రోజులు అక్కడే ఉంచి తిరిగి సురక్షితంగా భూమికి తీసుకురావాలన్నది గగన్యాన్ ప్రాజెక్టు లక్ష్యం రెండు వేల ఇరవై ఐదులో ఈ యాత్ర జరిగే అవకాశం ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు I'm very happy to announce the successful accomplishment of the TVD1 mission. The purpose of this mission was to demonstrate the crew escape system for the Gaganyan program through a test vehicle demonstration, in which the vehicle has gone up to a Mach number, which is a speed of sound slightly above that. The crew escape system took the crew module away from the vehicle, and uh, subsequent operations to the crew module separation from the crew escape system, all the parachutes opening. పల్నాడు జిల్లా కారంపొడిలో తీవ్ర విషాదం నెలకొంది భార్యకు పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలించగా వైద్యం కోసం డబ్బు తెచ్చేందుకు వెళ్లిన భర్త తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించాడు శుక్రవారం రాత్రి రామాంజని అనే మహిళకు పురిటి నొప్పులు రాగా కారంపొడి ఆసుపత్రికి తరలించారు వైద్యులు అందుబాటులో లేకపోవటం వల్ల అక్కడి నుంచి గురజాల ఆసుపత్రికి తరలించారు అక్కడ కానుపు చేయకపోవటం వల్ల తిరిగి నర్సరావు పేటకు తీసుకువెళ్లారు వైద్యం కోసం డబ్బులు తెస్తానని ఇంటికి వెళ్లిన భర్త ఆనంద్ తిరిగి వస్తుండగా గుంతల రోడ్లో బైక్ పై నుంచి కింద పడి మరణించాడు మూడు గంటల పాటు ఆసుపత్రుల చుట్టూ తిరిగిన గర్భిణి పాపను ప్రసవించే సమయానికి భర్త మృతదేహంగా తిరిగి రావడంతో గుండె పగిలేలా విలపించింది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని సొంత జిల్లాలో ఈ ఘటన జరగడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవం కూడా చేయలేని పరిస్థితి దాపురించిందని స్థానికులు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు కారంపూర్ నుండి నర్సరాపేట వచ్చే రోడ్డులో రోడ్డు గుంతలు గుంతలుగా ఉండి యాక్సిడెంట్లు అవుతా కొంచెం ఇబ్బంది అవుతా వాళ్ళకి పోయే వాళ్ళకి రవాణా చాలా ఇబ్బంది అవుతుందండి అక్కడ నిన్నగాక మొన్న గత మూడు రోజుల క్రితం కూడా ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక ప్రాణం పోయింది అంతకుముందు కూడా యాక్సిడెంట్లు అయినాయి చిన్న చిన్న దెబ్బలతో కాళ్ళు యూస్ చేసే ఉన్నారు మొన్న మూడు రోజుల క్రితం ప్రాణం పోయింది మళ్ళీ ఇప్పుడు మా బామరిది బత్తిన ఆనంద్ అతను యాక్సిడెంట్ అయ్యి రాత్రి అతని భార్య హాస్పిటల్కి వస్తా బండి వచ్చేటప్పుడు గుంతలలో పడి ముందుకు పడి తలకాయ బగిలి అతను ప్రాణం పోయింది అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రికి తరలించాల్సిన వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ మార్గ మధ్యలో మొండి నిండు ప్రాణం గాల్లో కలిసింది అన్నమయ్య జిల్లా మొలకల చెరువుకు చెందిన చంద్రయ్య చెట్టెక్కి కింద స్థానికులు ఫోన్ చేయగా వన్ వాహనం వచ్చింది స్థితిలో ఉన్న చంద్రయ్యను ఎక్కించుకుని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి బయలుదేరిన వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ మధ్యలో మొరాయించింది అంబులెన్స్ సిబ్బంది మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం అందజేశారు అధికారులు మరో వన్ నాట్ ఎయిట్ వాహనాన్ని ఎదురు పంపారు అయితే చంద్రయ్య అప్పటికే మృతి చెందినట్లు వన్ నాట్ ఎయిట్ సిబ్బంది ధృవీకరించారు మొదటి అంబులెన్స్ కండిషన్ బాగుండి సకాలంలో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి చేరుకుని ఉంటే చంద్రయ్య ప్రాణాలు దక్కేవని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు పోలీసు ఉద్యోగం అడుగడుగున సవాళ్లతో కూడుకున్నదని సమాజం కోసం తమ ప్రాణాలను సైతం బలిపెట్టడానికి సిద్ధపడిన యోధుడు పోలీస్ అని సీఎం జగన్ అన్నారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని విధి నిర్వహణలో ప్రాణాలు విడిచిన పోలీసులకు జగన్ నివాళులర్పించారు వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో సైబర్ నేరాల్ని సమర్థంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు ప్రాణం వదిలిన పోలీస్ సోదరుడి కుటుంబానికి మనందరి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది తోడుగా ఉంటుంది అని ఈ సందర్భంగా మాట ఇస్తూ పునరుద్ఘాటిస్తూ ఉన్నాను పోలీస్ అంటే అధికారం మాత్రమే కాదు అంతకు మించి పోలీస్ అంటే ఒక బాధ్యత కూడా ఈ ఉద్యోగం ఒక సవాల్ తమ స్వార్థం కోసం ప్రజల జీవితాలతో ఆడుకుంటూ అన్రెస్ట్ క్రియేట్ చేసే దుర్మార్గుల విషయంలో ఎలాంటి మొహమాటము లేకుండా చట్టానికి పని పెట్టండి అని ఆలోచన చేయాల్సిన అవసరమున్న విషయం పుంగనూరులో శాంతియుతంగా సైకిల్ యాత్ర చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలపై వైకాపా నేతల దాడిని నారా భువనేశ్వరి నారా బ్రాహ్మిణి ఖండించారు పుంగనూరు ఘటన పెత్తందారి పోకడలకు నిదర్శనమని భువనేశ్వరి మండిపడ్డారు పుంగనూరులో శ్రీకాకుళం వాసులను చొక్కా చొక్కాలిప్పించిన ఘటన చూసి ఆవేదనకు గురైనట్లు తెలిపారు ఏపీలో రౌడీ రాజకీయానికి ఈ దాడి నిదర్శనమన్న ఆమె ముప్పై ఏళ్ల క్రితం బీహార్లో కూడా ఇంత అరాచక పరిస్థితులు లేవని మండిపడ్డారు తెలుగుదేశం అంటే ఒక కుటుంబమని తండ్రి లాంటి తమ నేతను అక్రమంగా జైల్లో బంధిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ కార్యకర్తలు సైకిల్ యాత్ర చేసుకునే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు ఎల్లకాలం నియంత్రణ పేత్తనం సాగదన్న భువనేశ్వరి అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదేనని స్పష్టం చేశారు గౌరవప్రదమైన జీవితం శాంతి ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలని బ్రాహ్మణి గుర్తు చేశారు ప్రజాస్వామ్య విలువలు అణగదొక్కే చర్యలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నూనెపల్లి హరినాథ్ మండవ కిరణ్మై జగడం సుమతి జ్ఞాపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వీరితో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులు కొత్త న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసిన వారికి గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎం జగన్ అభినందనలు తెలిపారు కొత్తగా నియమితులైన నలుగురితో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ముప్పైకి చేరింది ట్రాక్టర్ అదుపు తప్పి వాగులో బోల్తా పడి ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది సదాశివపేట మండలం కొల్కూరు గ్రామానికి చెందిన గోపాల్ ఈటెల రమణ ఎంపల్లి మల్లేష్ సదాశివపేట నుంచి కొల్కూరు వెళ్తుండగా ట్రాక్టర్ స్టీరింగ్ విరిగి పక్కనే ఉన్న వాగులోకి దూసుకువెళ్లింది ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు మృతదేహాలను శివపరీక్షల కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఏడో రోజు శ్రీ లలితా త్రిపుర దేవి అలంకరణలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడిగాను అమ్మవారు త్రిపురసుందరీ దేవిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు అమ్మవారి రూపాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు శుక్రవారం మూలా నక్షత్ర రోజున రెండు లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు శుక్రవారం రద్దు చేసిన టికెట్ దర్శనాలను అధికారులు పునరుద్దరించారు ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పోలీసులు రెవెన్యూ దేవాదాయ అధికారుల సమన్వయ లోపంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు జరగాలని మంత్రి ఆదేశించారు తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి ఉదయం తిరుమలేసుడు సూర్యప్రభ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు రాత్రి చంద్రప్రభ వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు అభయప్రదానం చేశారు స్వామివారి వాహన సేవలు చివరి దశకు చేరుకున్నాయి ఆదివారం ఉదయం స్వర్ణరథం రాత్రి అశ్వవాహన సేవతో వాహన సేవలు పూర్తవుతాయి సోమవారం ఉదయం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో ప్రజలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే మెగా డ్రైవ్ ప్రారంభించనుంది దేశంలోని మొత్తం రెండు పాయింట్ ఏడు లక్షల పంచాయతీల్లో లబ్దిదారులకు పథకాలు చేరువయ్యేందుకు అందులో వారిని నమోదు చేసేందుకు ఈ మెగా డ్రైవ్ చేపట్టనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి వచ్చే నెల దీపావళి తరువాత నుంచి కొన్ని వారాల పాటు ఈ డ్రైవ్ జరుగుతుందని వెల్లడించాయి రాబోయే ఆరు నెలల్లో ప్రభుత్వ పథకాలు అందరికీ అందించేలా ప్రధాని మోదీ లక్ష్యం నిర్దేశించారని పేర్కొన్నాయి ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో అధికారులు మరింత కష్టపడి పని చేయాలని సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు త్వరగా చేరేలా చూడాలని మోదీ ఆదేశించినట్లు తెలిపాయి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం భాజపా రెండో జాబితా ప్రకటించగా కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది రెండో జాబితాలో భాజపా ఎనభై మూడు మంది అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజేకు జలపటా నియోజకవర్గాన్ని కేటాయించింది రెండు వందల అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్ లో భాజపా ఇప్పటి వరకు నూట ఇరవై నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది అటు కాంగ్రెస్ ముప్పై మూడు మందితో తొలి జాబితా విడుదల చేసింది సీఎం అశోక్ గెహ్లోత్ ను సర్దార్పురా నుంచి బరిలోకి దింపింది మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ను టోంక్ లో పోటీకి పెట్టింది జాబితాలో అసెంబ్లీ స్పీకర్ సిపి జోషి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ సహా పలువురు మంత్రులు అభ్యర్థిత్వం ఖరారు చేశారు మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు భాజపా తొంభై రెండు మంది అభ్యర్థుల పేర్లతో కూడిన ఐదో జాబితాను విడుదల చేసింది తాజా జాబితాలో ముగ్గురు మంత్రులతో పాటు మొత్తం ఇరవై తొమ్మిది మందికి సిట్టింగులకు షాక్ ఇచ్చింది ఇందౌర్ త్రీ స్థానానికి ఆ పార్టీ సీనియర్ నేత కైలాష్ విజయ్ వర్గీయ కుమారుడు ఆకాష్ విజయ్ వర్గీయను కాదని రాకేష్ గోల్ శుక్లాను నిలబెట్టింది మాజీ మంత్రులు మాయా సింగ్ అర్చనా చిట్నీస్ సహా పన్నెండు మంది మహిళలకు సీట్లు కేటాయించారు జాబితాలో కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన జయంత్ మాల్యా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధ అనుచరుడు మహేంద్ర సింగ్ సిసోడియాకు టికెట్ కేటాయించారు మొత్తం రెండు వందల ముప్పై అసెంబ్లీ స్థానాలకు భాజపా ఇప్పటి వరకు రెండు వందల ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించింది గుణ విధిశా స్థానాలకు పేర్లు ప్రకటించాల్సి ఉంది కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పోటీ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది గాజాపై వరుసగా పదిహేనవ రోజు ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగించింది ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటి వరకు నాలుగు మూడు వందల మృతి చెందినట్లు గాజా వైద్యశాఖ తెలిపింది మరో పదమూడు వేల మంది గాయపడ్డారని వెల్లడించింది లెబనాన్ పై కూడా ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు నిర్వహించింది హిజ్బుల్లా ఉగ్రస్థావరాలు మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ తెలిపింది అంతకుముందు హిజ్బుల్లా ఉగ్రవాదులు తమ దేశంపై రాకెట్లతో దాడులు చేసినట్లు ఆరోపించిన ఇజ్రాయెల్ అందులో తమ సైనికుడొకరు మరణించినట్లు పేర్కొంది మరోవైపు వందల మంది ప్రజలను బందీలుగా చేసుకున్న హమాస్ మిలిటెంట్లు ఇద్దరు అమెరికన్లను విడిచిపెట్టారు వారు ఇజ్రాయెల్ చేరుకున్నారు ఇద్దరు బందీలను విడిచిపెట్టిన కొన్ని గంటల తరువాత మానవతా సాయంతో కూడిన ట్రక్కులు రఫా సరిహద్దు నుంచి గాజాలోకి ప్రవేశించాయి ఇజ్రాయెల్ దాడులతో గాజాలో దెబ్బతిన్న రహదారులకు వేగంగా మరమ్మతులు చేపట్టారు ఫలితంగా రెండు వందల ట్రక్కుల్లో మూడు వేల టన్నులకు పైగా సామాగ్రి గాజా సరిహద్దుకు చేరుకుంది